నాగయలంక కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పవిత్ర కృష్ణా నదీ తీరంలో సముద్రానికి అత్యంత చేరువలో ఉన్నటువంటి నాగయలంకలో ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పర్యాటక శాఖ మా శాసనసభ్యులు ఉపసభాపతి గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ పడవ పోటీలు అనేది సాంప్రదాయ పడవ పోటీల్ని కేరళ తరహాలో అత్యద్భుతంగా డ్రాగన్ పడవల దగ్గర నుంచి నాటు పడవల వరకు చాలా చక్కగా చేస్తూ దాదాపు 50,000 మంది దాకా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులు కానివ్వండి, బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. మాకు ఎప్పుడూ పుష్కలంగా ఈ బ్యాక్ వాటరు నిండుగా ఉండేటువంటి ప్రాంతంలో నవలంక అనేది, ఇప్పుడు నేనున్నటువంటి ఈ గడ్డ మీద నదీ తీరంలో మధ్యలో ఉన్నటువంటి ఐలాండ్ మీద నవలంక అని ఇక్కడ రిసార్ట్స్ వేసి చాలా కొత్తదనాన్ని సృష్టించారు. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ప్రధానంగా పర్యాటక శాఖకి సంబంధించినటువంటి ఈడీ మల్లికార్జున గారు, తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా స్వచ్ఛ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి దీన్ని ఒక అత్యద్భుతమైనటువంటి దీపంగా మలిచేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పబ్లిసిటీ వచ్చింది దీనికి. ఈ క్రమంలో ఈ పర్యాటకులంతా కూడా సంక్రాంతి సంబరాలంటే ఈ కేవలం కోడి పందాలు మాత్రమే కాదు, నవలంకలో జరిగేటువంటి ఈ యొక్క సాంప్రదాయ పడవ పోటీలు చూడాలి, ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్లో ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నారు. ఏదైనప్పటికీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకి ఆహ్లాదకరంగా, అంటే పోటీలో లేకపోతే ఇంకొకటో అది పడవ మన కోడి పందాలు లాంటివి కోట్లాది రూపాయలు పందాల్లో పోకుండా ఇక్కడ ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గులు పోటీలు, రంగవల్లులు కానీ లేకపోతే పడవ పోటీలు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆటపాటలు అన్నీ కూడా పెట్టి ప్రజలందరినీ మమేకం చేసి చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ గవర్నమెంట్.